సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యుఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే రైనా జట్టుతో కలిసి దుబాయ్కి చేరుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్ నుంచి భారత్కు తిరుగు పయనమయ్యాడు. అయితే చెన్నై జట్టు యాజమాన్యంతో రైనాకు పొసగలేదని జట్టు యజమాని శ్రీనివాసంతో విభేదాలు వచ్చాయంటూ అందుకే ఐపీఎల్ ఆడకుండానే వెనుదిరిగాడంటూ పుకార్లొచ్చాయి. అయితే అదే సమయంలో రైనా కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో ఆ కారణంతోనే తిరిగి వచ్చాడని కొంతమంది అభిమానులు భావించారు. అయితే తాను ఐపీఎల్ 13వ సీజన్లో ఎందుకు ఆడలేదన్న దానిపై ఎన్నో పుకార్లు వచ్చినా ఇన్నాళ్ళు స్పందించని రైనా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ, జీవితం అనే ప్రయాణంలో ఆటుపూట్లు అనేవి సహజం. ఎక్కడైనా మనం సంతోషంగా లేకపోతే వెనక్కి వచ్చేయాలనేది నా ఆలోచన. నేను ఎవరిని ఏదో చేయాలని ఒత్తిడి తీసుకురాను. కొన్నిసార్లు విజయం అనేది ఈర్ష్యపడేలా చేస్తుంది. ఆటగాళ్లు సహజంగానే తమకు తాము జట్టు కంటే ఎక్కువ అని భావిస్తుంటారు. ఒకప్పుడు సినిమా నటులు ఇలా ఉండేవారు అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో ఆడకపోవడం వల్ల తానేమీ బాధపడడం లేదని, తన పిల్లలు కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని రైనా అన్నాడు. అలాగే 2020 ఆగస్టులో నా కుటుంబానికి అనుకోని ఆపద వచ్చింది. ఆ సమయంలో నా కుటుంబానికి నేను అవసరం. 20 ఏళ్లుగా నేను క్రికెట్ ఆడుతున్నా, కానీ అవసరమైన సమయంలో కుటుంబానికి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ సమయంలో ఐపీఎల్లో ఆడకుండా వెనక్కి వచ్చేయడమే సరైందని నాకు అనిపించింది. అందుకే అర్ధాంతరంగా టోర్నీ నుండి తప్పుకున్నట్లు రైనా వెల్లడించాడు. ఇక సురేష్ రైనా ఐపీఎల్లో మొత్తం 193 మ్యాచ్లాడి 5368 పరుగులు చేశాడు. అలాగే ఈ మెగా టోర్నీలో 5000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ గా రైనా రికార్డులకెక్కాడు. ఇక ఆగస్టు 15, 2020 రైనా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.